वेलकम टू क्यूब टीवी ना पेर दुर्गा प्रसाद मास्टर ఈ రోజు ఒక మంచి స్వీట్ మీకు చూపించబోతున్నాను బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు అలాగే గుండె జబ్బులు ఉండొచ్చు కానీ ఆ స్వీట్ చూసిన వెంటనే వాళ్ళు హ్యాపీగా తాపీగా తినేదే తాపేశ్వరం కాజా వీళ్ళు ఈ తాపేశ్వరంటువంటి సురిచి ఫుడ్స్ వాళ్ళతే తయారు చేయబడుతున్నటువంటి ఈ తాపేశ్వరం కాజా వీళ్ళు ప్రత్యేకంగా మన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ను కూడా వీళ్ళు లడ్డు తయారీలో ప్రసిద్ధి చెందిన వాళ్ళు మొత్తం ప్రపంచమంతా ఈ సురిచి ఫుడ్స్ గురించి తెలుసు ఈరోజు మనం తాపేశ్వరం కాజా ఎలా తయారు చేయబోతున్నాం చూపించబోతున్నానండి తాపేశ్వరం కాజాను ఎలా తయారు చేస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం మనం సో మీ పేరండి శ్రీనివాస్ శ్రీనివాస్ అసలు తాపేశ్వరం కాజా ఏ పిండితో తయారు చేస్తారు మైదా పిండి మైదా పిండి ఇంకేమైనా దాంట్లో కలుపుతారండి ఇంకేం కలుపుతారు ఓన్లీ మైదా పిండి మైదా పిండి ఆయిల్ వాటర్ ఆయిల్ వాటర్ ఇది ఒకసారి మైదా పిండి ఎలా కలుపుతారో ఒకసారి చూపించండి మాకు ఫస్ట్ మైదా పిండి ఎక్కడ తీసుకుంటారు ఇది మైదా పిండి మైదా పిండి ఆ దీంట్లో ఏంది ఇది మైదా పిండిది ఆ దీంట్లో ఏం కలుపుతారు ఆయిల్ కలుపుతారు ఆయిల్ ఒకసారి ఐదు కేజీలు మైదా పిండి అండి ఐదు కేజీలు మైదా పిండి ఇది ఐదు కేజీలు మైదా పిండికి ఆయిల్ కలుపుతారు ఆయిల్ 500 గ్రాములు అండి 500 గ్రాములు ఐదు కేజీలకి 500 గ్రాములు ఏ ఆయిల్ అండి ఇది పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ నెయ్యి ఒక నెయ్యితో తయారు చేసిన సరే ఇదే కలుపుతారు सर मुद्दा ఇలా ఉంటే అలా ఉండాలి కలిసినట్టేనండి కలవనట్టే ముద్ద అవుతుందండి అది ముద్ద అవుతుంది అయ్యిందండి ఇది అవలేదండి కావలేదు చూపిస్తాను శుభ్రంగా కలిపారు ఇప్పుడు కలిసిందని బాగా ఇప్పుడు కలిసిపోయింది మీకు ఎలా కలిసింది కలిసినట్టు అలా నొక్కితే ముద్ద అవలేదు ముద్ద వచ్చినట్టు ఇలా ముద్దగా వచ్చినట్లయితే ఆయిల్ కలిసినట్టే ఓకే ఇప్పుడు నీళ్లు కలుపుతారు అవును ఐదు కేజీలకి కేజీనర్ పడతాయండి ఐదు కేజీలకి కేజీనర్ కేజీనర్ అర కేజీమో ఆయిల్ అర కేజీ ఆయిల్ ఓకే మొత్తం ఒకసారి వేసారు ఆ శ్రీనివాస్ గారు ఇప్పుడు బాగా తిప్పిన తర్వాత నీళ్లు కలిపాం దీంట్లో ఆయిల్ కలిపాం ఇది బాగా వచ్చిన పిండి ఎంతసేపు ఉంచాలి నానబెట్టి ఇలాగా ఉంచిన పిండిని నానబెట్టి ఒక పావుండు ఉంచితే సరిపోతుంది పావుండు ఉంచి సరిపోతుంది ఇలా గుడ్డ ఉంది ఇది పైన క్లాత్ అంటే పైన డ్రై అయిపోకుండా ఉండడానికి క్లాత్ వేస్తారండి పైన డ్రై అవ్వకుండా దీని కింద కూడా ఇదే ఉంది పైన డ్రై అవ్వకుండా ఇది క్లాత్ Thank you.
మెషిన్ మీదకి వెళ్ళడానికి పల్కగా చేస్తారండి కొంచెం. ఆహా అంటే బాగా నొక్కినట్టు కొంచెం పల్కగా చేస్తారు. బాగా కలపడానికి దీంతో నొక్కుతున్నారు బాగా. ఇలా చేయడం వల్ల బాగా అంత మొత్తం అంతా కలిసిపోతుంది బాగాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇది ఇక్కడ ఎందుకు పెట్టారండి? ఇది ఏం ఏం చేస్తుంది ఇది? ఈ పిండిని కాజా అప్పడానికి రెడీ అవుతుందండి. ఇది కాజా అప్పడాలకి? అవునండి. ఓకే. అంటే ఒక మ్యాట్లాగా ఒక చాపలాగా వస్తుందండి మ్యాట్లాగా. అంటే శ్రీనివాస్ గారు మేము కొద్దిగా పిండి కూడా జల్లుతున్నారు కదా, అంటే ఈ రోజు అంటుకోకుండా అంటుకోకుండా అవునండి ఏ పొర పొర రావాలి. అవునండి. ఇలాగ మ్యాట్ లాగా చక్క చేపలాగా వస్తుంది. ఒకదాని కూడా అతుక్కోవట్లేదు. ఇలా వచ్చింది మాట మ్యాట్ లాగా వచ్చింది. ఏ పొర కపర వచ్చేలాగా పిండి జల్లుతున్నారు. అదేంటంటే అది ఒక ఇదా అండి? ఒక అది అది రోల్ అండి. కాజా కట్ చేస్తారు ఇప్పుడు కట్ చేస్తారండి. అంటే ఎన్ని చుట్లు ఉండాలో లెక్క ఉంటుందండి అన్న? ఇది సుమారుగా వేసేట కన్నా సుమారుగా అంటే సైజులు పెట్టండి. పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్ద చేసుకుంటామండి. ఇప్పుడు ఇది మడతలు మడతలు వచ్చింది అంటే మడత కాజా అని అనొచ్చు. మేడం మడత కాజా? ఇది మడత కాజా. ఇవన్నీ చాలా ఏంటి ఇప్పుడు లేయర్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు మన కాజా షేప్లో కట్ చేస్తారు మీరు? అంటే ఒక కేజీకి చిన్న సైజ్ అనుకోండి, మీడియం సైజ్ ఎన్ని అవుతాయండి? కేజీకి 20 సైజ్. కేజీకి 20? 20 సైజ్. ఓకే అండి. ఇలా కట్ చేస్తారు మీరు ముక్కలు? ఓ ఒక కాజాకి ఇలా వచ్చిందండి. ఇది ఇది మడత కాజా. ఇది ఓకే అండి. ఇది దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏం చేస్తారు? నెక్స్ట్ ఇవి కర్రతో నొక్కుతారు. అదే కర్రతో ఏ విధంగా నొక్కుతారో సార్ చెప్పు. ఇప్పుడు కర్రతో నొక్కుతున్నారు శ్రీనివాస్ గారు. నెక్స్ట్ దీన్ని కర్రతో నొక్కుతున్నారు అంతే కదండి? అంటే కొద్దిగా దానివల్ల కర్రతో నొక్కడం వల్ల ఏంటంటే ఒక షేప్ వస్తుంది అంటారు. కర్రతో నొక్కడం వల్ల ఒక షేప్ వచ్చింది. ఇది ఈ కరెక్ట్తో నొక్కటం వలన మనకు ఒక కాజా షేప్ వచ్చింది మనకి. దీంట్లో లేయర్స్ ఉన్నాయి. శ్రీనివాస్ గారు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇవి కర్రతో నొక్కామండి. నొక్కిన తర్వాత ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేస్తారు అంటే ఓకే. ఇది ఒకవేళ నెయ్యి అనుకోండి, నెయ్యితో తయారు చేయాలంటే నెయ్యితో వేస్తారు. నెయ్యితో వేస్తారు. ఇది ఇక్కడే వెళుతుందండి? ఇంకేమైనా మారుస్తారా ఏమన్నా ఒకసారి? ఇక్కడే వెళుతుంది. ఇక్కడ మొత్తం ఇక్కడే వెళుతుంది మొత్తం ఇక్కడే.
ఇప్పుడు ఈ యొక్క కళాయి ఉంది కదండి దీన్ని ఈ కళాయి లేదా మూకుల్లో ఎంత టెంపరేచర్ ఉంటుందండి ఒక 100 డిగ్రీస్ ఉంటుందండి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది ఎంతసేపు వీళ్ళ యాపాలనేవి ఇది పై లేచి దాకొండిచ్చి పైకి బాగా లేచిన తర్వాత ఏ పరక పర వచ్చిందట కళలకు మారుస్తారు ఎందుకలా మారుస్తారు కళలకి ఈ 100 డిగ్రీస్ లే అగుం కదండి అందులోకి 160 డిగ్రీస్ లో కాజలేస్తారు అయితే అక్కడ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది ఇక్కడ 180 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇలాగా కాజా పెద్దగా అవ్వాలి కొద్దిగా అన్ని పొరలు విడివిడిగా రావచ్చేయాలి అంతవరకు ఆపాలి అంటే ఇది ఎంత సేపు వరకుండి మీకు తెలిసిపోద్ది మీ కలర్ కలర్ ఇంకొన బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పాల సిరప్ లో వేసారండి షుగర్ సిరప్ లో సిరప్లు వేయాలి అంటే పాకంలో అది పంచదార పాకం బెల్లం పాకం అండి పంచదార పంచదార పాకం ఆ పంచదార పాకం పట్టే విధానం ఏమ ఉందండి పంచదార పాకంలో మనం 1 కేజీ ఆ షుగర్ కి ఆ ఒక కేజీ షుగర్ కి ఒక 300 గ్రాములు వాటర్ వేసుకోవాలండి ఆ కేజీ షుగర్ కి 300 గ్రాములు వాటర్ వేయాలి అది బాగా మరగనిచ్చిన తర్వాత మాకు మిషన్ ఉండాలి ఆ मरचे करें मेल्ट मत पाक दब चूस पटाले मिशन मिशन चूपी అయితే శ్రీనివాస్ గారు ఇది బాగా వేగింది వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు దీని తీసుకెళ్లి పాకం వేస్తున్నారు ఇది పంచదార పాకం పంచదార పాకం ఓకే ఈ పంచదార పాకనే వేస్తున్నారు ఈ పంచదార పాకం వేసిన తర్వాత ఇలా ఎందుకు ముంచుతున్నారు అండి శ్రీనివాస్ గారు ఇదిలా ఎందుకు ముంచుతున్నారు ఇలాగా లోపల ఏదో లేట్స్ అన్నారు కదండి లోపల మాత్రం జ్యూస్ అవుతుంది ఓ లోపల కంటే జ్యూస్ అలా నొక్కడం వల్ల ఒక 5 నిమిషాలు అలా ముంచుతుంది ప్రతి లేయర్ కి లోపల జ్యూస్ అవుతుంది జ్యూస్ అవుతుంది ఐది వేల ఎంసేపు ఉంచాలని శ్రీనివాస్ గారిది ఎంసేపు ఉంచాలని ఉంచాలి 5 మినిట్స్ అది బాగా జ్యూస్ ని పీల్చుకుంటది జ్యూస్ ని బాగా పీల్చుకుంటది అయితే ఇది బాగా పీల్చుకుంటే మీకు తెలిసింది 5 నిమిషాలు ఉంచాం ఆ ఒక 5 నిమిషాలు ఉండొస్తే సరిపోతుంది ఆ తర్వాత ఏం చేస్తారు దీనిలో మార్చుతారు దీని మీద ఇప్పుడు పక్కన పెట్టినది ఏం చేస్తారు సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారు పక్కన పెట్టిన తర్వాత పాకం తీసుకుంటాండి అదే పాకం అండి పంచదార పాకం అండి దీని కొంచెం మళ్ళీ పంచదార పాకం తెచ్చారు పాకం తెచ్చని కలుపుతాను యాలకి పొడి వేస్తాను ఇది ఓన్లీ యాలకి పొడి ఏమి లేదు డీటెయిల్ లేదు ఓకే ఇంకా చేతితో కలపడం అలాగా అంటే యాలకి పొడిని ఇప్పుడు మళ్ళీ ఈ పంచదార అంటే పాకంలో వేస్తున్నారు పాకంలో వేస్తాం పంచదార పాకం వేసి కాజల్ పళ్ళల్లోకి పోత పెడతారు పంచదార పాకంలో వేసినాన్ని మళ్ళీ యాలక్కాయ పొడి కలిపి యాలక్కాయ పొడి కలిపిన పంచదార పాకంలోని అన్ని బాగా మునిగేలా చూస్తారు చూసి ఇక్కడ పెడతారు పెట్టిన తర్వాత దీన్ని ఒక లైన్ గా చక్కగా అందంగా పేరుస్తారు పెట్టి అప్పుడు షాప్
శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం పంచదారను ఎరకేపుడు కలిపిన దాంట్లో ముంచి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఎన్ని చక్కగా అమర్చారు. షాప్కి పంపిస్తారు. ఒకవేళ కొద్దిగా పెద్ద సైజ్ కావాలని అడిగారు అనుకోండి, ఎవరన్నా ఇప్పుడు మనకి పంచదార పాకం ఏ పట్టుందో తెలుసుకోవడానికి మెషిన్ ఉందండి. మనకి ఏమన్నా మెషిన్ ఉందండి. అది మామూలుగా అయితే లేత పాకం సరిపోద్దండి. మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి మిషన్ పెట్టాలండి. ఒక మిషన్ ఉందండి. ఆ మిషన్ మీద ఏం చేస్తారు, ఒక చుక్క వేస్తారంటే రెండు చుక్కలు వేస్తారా? మిషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆన్ చేసుకుని ఒక చుక్క వేస్తారండి. ఒక చుక్క వేసిన తర్వాత అది మనకి రీడింగ్ రీడింగ్ రావాలి. రీడింగ్ 72 వచ్చింది. 72 వచ్చింది. మనకి 70 కావాలండి. 70 రావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకుంటారు. కొంచెం లైట్ గా నీళ్లు పోసుకుంటే 70 వస్తుందండి. 70 లోకి వచ్చేస్తుంది. 70 లోకి అంటే మీ షాప్ ప్రకారం 70 ఉండాలి రీడింగ్. అవునండి. పేర్చారు కదా, ఇవి ఫ్రెష్ గా తయారైనవి. ఒక కాజాని విరిపి చూపించండి, చూసి ఎలా వస్తుందో చూద్దాం. చూడు, ఒక కాజాని విరిపి దాన్ని ఇరుకుతోటండి, జ్యూస్ ఎలా వస్తుంది చూడు. అలా వచ్చింది. ఇది ఇంకా తాజాగా తయారైనటువంటి కాజా తినే అదృష్టం ఎంతో మందికి. ఎవరికి వస్తామని తెలియదు కానీ నాకైతే వచ్చింది. చాలా ఎక్సలెంట్గా టేస్ట్ చూస్తాను ఎలా ఉందో ఒకసారి. చాలా బాగా వచ్చింది. ఇదండి, ఒక మనిషికి మజాగా ఉండాలన్నా తాజాగా ఉండాలన్నా తినండి తాపేశ్వరం కాజా. ఇది ఒక మంచి ఒక వీడియో అవ్వాలి మనందరికీ. మీరు చక్కగా చూడండి, మన తెలిసిన అందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ మీద ఉంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.